కుంభరాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు ఇవి కుంభరాశిలోకి వస్తాయి ఈ రాశి స్త్రీ పురుషులకు ఈ నెలలో గ్రహ సంచారం బాగోలేనిందువల్ల కాస్త ఇబ్బందికరమైన వాతావరణం కనిపిస్తోంది ఈ ఒక నెల చాలా చిక్కులు సమస్యలు అనుకోని సంఘటనలు చిన్న చిన్న రుగ్మతులు భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం మనస్పర్ధలు మీ పిల్లలకి ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం అలాగే మీ మీద అపనిందలు మీరు చేయని తప్పుకి మీ మీద అపనిందలు పడడం అపఖ్యాతి అపవాదులు అలాగే విలువైన వస్తువులు ధనం కూడా పోగొట్టుకుంటారు ఈ నెలలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి విలువైన వస్తువులు పోగొట్టుకుంటారు మీకు తెలియకుండా పోతాయి ధనం కూడా నష్టపోతారు రావాల్సిన ఆదాయం కూడా రావాల్సిన ధనం కూడా రాదు ఆదాయం తక్కువ రుణాలు చేసే పరిస్థితి రుణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది భూగృహ సంబంధం విషయాలు ఏమైనా ఉంటే అవి వాదా వేయండి ఈ నెలలో మీకు పూర్తవ్వవు అలాగే నూతన వ్యవహారాలు ఏమైనా ఉంటే అవి కూడా వాయిదా వేయండి ఈ నెలలో మీకు పూర్తవ్వవు ఈ నెలలో మీకు శత్రువులు ఎక్కువ ఉంటారు విరోధాలు ఎక్కువ వాహన ప్రమాదాలు వాహన ప్రమాదాలు వాహన రిపేర్లు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా అనారోగ్య పరిస్థితి ఈ నెలలో ఇదే సమయంలో కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు ఇదే సమస్య దయచేసి వాళ్ళని నమ్మొద్దు నమ్మేరా మీరు అంతే ముఖ్యమైన పత్రాలు ధనం బంగారం ఇవ్వద్దు స్త్రీలు కానీ పురుషులు కానీ పరిచయం అవుతారు మన టైం బాగోకపోతే అంతే కానీ చాలా జాగ్రత్త మీరు ఏ ప్రయత్నం చేసినా కూడా ఆ ప్రయత్నం ఫలించదు కాస్త ఇబ్బందికరమైన వాతావరణం కనిపిస్తుందమ్మా అయినా సరే ఇంట్లో కూర్చోకుండా మీ ప్రయత్నం మీరు చేసుకోండి మీ పనులు మీరు చేసుకోండి ఎవరి విషయంలో మాత్రం జోక్యం కలిగించుకోవద్దు మీకు మధ్యవర్తిత్వం పనిచేయదు సాక్షి సంతకాలు చేయవద్దు మీకు నెలలో అనుకూలంగా లేదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన వాతావరణం పక్క వాళ్ళతో గొడవలు రావచ్చు లేదా మీ పై అధికారులతో కూడా గొడవలు రావచ్చు మీ నోటిని అదుపులో పెట్టుకోండి మాటకు మాట సమాధానం చెప్పద్దు కాస్త ఓర్పు ఓర్పుగా ఉండండి నేర్పుగా ఉండండి మీ పని అయితే మీరు చేసుకోండి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొత్తగా పెట్టుబడి పెట్టద్దు ఉన్న వ్యాపారాన్ని సాగించుకోండి ఎందుకంటే ఆదాయం తక్కువ కనిపిస్తుంది రాబడి తక్కువ జాగ్రత్తగా ఉండండి విద్యార్థులకి ఈ నెలలో ఏ విధంగా బాగోలేదు కొన్ని చిక్కులుగా ఉన్నాయి చదువు చదువు మీద శ్రద్ధ తక్కువ ఉంటుంది అందువల్ల మీరు పరిస్థితులు ఎలా ఉన్నాయి కదా అని మీరు కంగారు పడకండి ఒక్క నెల పెట్టండి భగవన్ నామస్మరణ చేసుకోండి ఈ ప్రయత్నం మీరు చేసుకోండి ప్రయత్నాన్ని మానవద్దు హనుమాన్ చాలీసా చేసుకోండి ప్రతిరోజు కూడా ప్రతిరోజు హనుమాన్ చాలిసా చేసుకోండి ఒకసారి నవగ్రహాల్లో శనిస్వామికి తైలాభిషేకం చేయించుకోండి నవగ్రహాలకి ఇరవై ఏడు ప్రదర్శన చేయండి ప్రతి శనివారం కూడా రావిచెట్టుకి కాస్త పాలు నీళ్లు పోయండి ఒక మూడు ప్రదక్షిణ చేసి రావిచెట్టుకి పాలు నీళ్లు పోసి ఆ చెట్టు మొదట్లో ఉన్న మనుని బొట్టు పెట్టుకోండి అలాగే శనివారం రోజున బ్రాహ్మడికి ఒక శనివారం బ్రాహ్మడికి ఒక కిలో నువ్వులు ఒక నల్లబట్ట ఒక పది రూపాయల తోటకూర ఒక చిన్న గుమ్మడికాయ ముక్క లేదా గుమ్మడికాయ కానీ ఒక స్టీల్ గ్లాసు గుళ్ళో ఉన్న బ్రాహ్మడికి దానం చేయండి అంటే శని దేవుడికి పూజ చేయించి తైలాభిషేకం చేయించి బ్రాహ్మణుడికి దానం చేయండి ఈ వస్తువులు దీనివల్ల స్వామివారి యొక్క అనుగ్రహం లభిస్తుంది ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు అందరూ చేయండి అందరూ చేయండి ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా చేసుకోండి సుందరకాండలోని నలభై ఎనిమిదో సర్గ చదవండి లేదా వినండి సరిగ్గా ఉంటుంది మీరు మీ ఫోన్లో అది చదవండి లేకపోతే వినండి ప్రతి మంగళవారం ప్రతి శనివారం కూడా ఆంజనేయ స్వామి దేవాలయం సందర్శించండి పథకం ప్రదక్షిణ చేయండి స్వామివారికి ఆకుపూజ చేయించుకోండి సింధూరం సమర్పించండి ఒక ఐదు అటు పలు సమర్పించండి స్వామివారికి వీలైతే శక్తి ఉన్నవారు ఒక శనివారం స్వామివారికి వడమాన సమర్పించండి ఏదైనా సరే వడమాన కానీ నేతి అప్పాలు కానీ ఒక శనివారం ఆంజనేయ ఆంజేయస్వామివారికి సమర్పించండి ఎందుకంటే మీకు శని దోషం ఏ నడిసిన ఉన్నారు మీరు శని స్వామి కాస్త ఇబ్బంది పెడుతున్నారు మిమ్మల్ని అన్ని రకాలుగా కూడా ఆయన ప్రసన్నం అవ్వాలంటే ఈ ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం చాలీసా చేసుకోవడం స్తోత్రం చదువుకోవడం సుందరగాన వినడం ఇలాంటి చేస్తే మీకు ఆ దోషాలు తగ్గుతాయి స్వామివారి యొక్క కరుణా కటాక్షను కృప లభిస్తుంది కంగారేం పడకండి నేను చెప్పిన విధానాన్ని పాటించండి ఇలా చేసుకోండి మీకు అందరికీ కూడా మంచి జరుగుతుంది ఈ వీడియో చేసే ప్రేక్షకులకి అందరికీ కూడా శుభ ఆశిస్తులు చాలామంది ఫోన్ చేస్తున్నారు గురువుగారు ఫలాల్లో మీరు చెప్పినా కొన్ని జరుగుతున్నాయి కొన్ని జరుగుతా లేదని అమ్మా ఈ రాశి ఫలాలు గోచారం ఇది పది రోజులకి మారుతుంది రెండు వారాలకే మారుతుంది నెలకే మారుతుంది మూడు రోజులకే మారుతుంది గోచారం వేరు జాతక కుండలి వేరు ఈ జాతకాలు కూడా సూర్యమానం చంద్రమానం రెండు రకాలు ఉన్నాయి అందుకుంచి మీరు అందరూ ఒకేలాగా ఉంటాలి ఏదో కూడా నాకు ఫోన్ చేస్తారు ఉండవమ్మా సూర్య సిద్ధాంతం ఒకరు ఫాలో అవుతారు చంద్ర సిద్ధాంతం ఒకరు ఫాలో అవుతారు అన్నీ ఒకలా ఉండాలని రూల్ లేవు కానీ ఏదన్నా ఒకటే కానీ మెయిన్ ఏంటంటే మన గ్రహచారం మన జాతక కొండలే అది మనం పరిశీలించుకోవాలి అది బేసి జాతకం తర్వాత గోచారం తర్వాత పూర్వజన్మ పాప కర్మ ఫలం ఇవన్నీ దాంట్లో ఉంటాయి అందువలన ఏంటంటే ఫలాలు ఇలాగే జరగాలి అని రూలు లేదు జరగకూడదని రూల్ లేదు అది మీ యొక్క గ్రహచారం మీ కర్మఫలం అందువలన దయచేసి ఈ విషయం మీద ఎవరు కూడా ఎక్కువ ఫోన్లు చేయొద్దు నన్ను నా సమయాన్ని వృధా చేయొద్దు మీరు అలాగా చెప్పారు ఎలా చెప్పారు ఎలా ఎందుకు కావలేదు అలాగే ఎందుకు కావలేదు నన్ను ప్రశ్నించొద్దు మీకు కావాలంటే అపాయింట్మెంట్ తీసుకుని ఆఫీస్లో జాతకం చెప్పించుకోండి మీకు రుసుము తక్కువే ఏదైనా సరే నేను చెప్పడానికి సిద్ధం అంతేగాని ఎవరిని నిందించొద్దు ఎవరిని ఏమనద్దు దయచేసి మీరు ఇది గమనించాలి అందరూ కూడా అలాగే అందరూ కూడా నన్ను ఆదరించారు అభిమానించారు నేను చాలా చాలామందికి జరిగినవి కూడా అన్నీ కూడా నాకు ఫోన్ చేశారు నన్ను ఇంతవరకు కూడా ఆదరించి గౌరవించి నన్ను గురుతత్వంతో చూసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నానమ్మా అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆ భగవానుడు నేను నమ్మిన దైవం ఆ బాబావారు తప్పకుండా మీకు శుభ ఆశీస్సులు ఉండాలండి ఆరోగ్యం ప్రసాదించాలని ఐశ్వర్యం ప్రసాదించాలని కోరుకుంటున్నానమ్మా Sarı veya naşuklu bağdolu şöbem